ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 15.3 అడుగులకు చేరుకుంది వరద ప్రవాహం. దాదాపుగా 15,60,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 175 గేట్ల ద్వారా వరద ఉధృతి ఏదైతే శబరి నది పొంగి పొర్లుతుంది. భద్రాచలం వద్ద ఒకసారి 53 అడుగులు ఉంటే మరోసారి 52 అడుగులు, ఇప్పుడు ప్రస్తుతం 51 అడుగుకు చేరుకున్న నేపథ్యంలో తగ్గుముఖం పడితే కనుక కాస్త కోనసీమ లంకక్రమ ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్టు, లేదంటే కనుక అక్కడి నుంచి ఈ వరద ప్రవాహం అంతా దిగు వెళ్ళడానికి దాదాపుగా 12 గంటల పైనే పడుతుంది. ప్రస్తుతం బ్యారేజ్ నుంచి వెళ్తున్నటువంటి వరద ప్రవాహాన్ని చూడొచ్చు. ఎందుకంటే పైన ఉన్నటువంటి శబరి నది కూడా దాదాపుగా 40 అడుగులకు పై చేరడంతో అటు ఎటపాక చింతూరు సంబంధించినటువంటి జాతీయ రహదారిపైకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరిపోవడంతో అటు మన్యం ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా చోట్ల మన్యం ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున వాగులు పొంగి పొరలడంతో, జలాశయాలు పొంగి పొరలడంతో ఆ వరద ప్రవాహం అంతా కూడా దిగివస్తుంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి ఏదైతే పుష్కరఘాట్ దగ్గర దాదాపుగా 56 అడుగులు చేరుకుంటే, ఇక్కడ ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం అయితే 15.3 అడుగులు చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది, మూడవ ప్రమాద హెచ్చరిక చెరువులో ఉంది. అయితే 15 లక్షల క్యూసెక్లు దాటింది, అంటే 22 లక్షల వరకు కూడా తట్టుకునేటువంటి కెపాసిటీ ఉందంటూ కూడా స్థానిక రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా చెప్పారు. ప్రస్తుతం 175 గేట్ల ద్వారా లంక గ్రామాలకు ఏ రకంగా వరద ప్రవాహం వెళ్తుందో ఒకసారి చూడొచ్చు. లంక గ్రామాలకు సంబంధించినటువంటి కనకాయ లంక తోపాటు చాకలపాలెం కాజ్వే లంక గ్రామాలకు సంబంధించి కొన్ని పశువులు కూడా చిక్కుకుపోవడంతో స్థానిక ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు నేరుగా రైతులతో కలిసి ఆ నాటిపడవలో వెళ్ళి మూగజీవాలను కాపాడి దాదాపుగా 70 నుంచి 80 మూగజీవాల వరకు కూడా లంక గ్రామాల్లో చిక్కుకుపోవడంతో నేరుగానే ఇరిగేషన్ మంత్రి వెళ్ళి రైతులతో పాటు ఆ పశువులను కూడా పడవల్లో ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా కోనసీమలో ఉన్నాయి. అయితే వరద ప్రవాహం దాదాపుగా వారం రోజుల నుంచి పయనించే కూడా ఇలాగే నిలకడగా కొనసాగుతుండటంతో కోనసీమ లంక గ్రామాలకు సంబంధించి ఇళ్లలోకి నీరు వెళ్ళకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే ప్రయాణించేటువంటి రోడ్లు, స్థానికంగా ఉన్నటువంటి కాలనీలు కానివచ్చు, రోడ్లు కానివచ్చు, లంక గ్రామాలు కానివచ్చు, డప్పనపల్లి, పాసలపూడి, పెదపట్నం లంక, పెదపట్నంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి పీ గన్నవరం, ఏనుగు లంకతో పాటు అయినవెల్లి ఎదురు బీడియం కాజువేపై కూడా వరద నీరు ప్రవాహం చేరిపోవడంతో ఒకవేళ 16 లక్షల నుంచి 17 లక్షలకు గనక ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉంటే గనక ఖచ్చితంగా లంక గ్రామాల్లో కూడా ఇళ్లలోకి వరద ప్రవాహం వెళ్ళబెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అటు ముమ్మడివారం సంబంధించి తాళరేవు, ముమ్మడివారానికి సంబంధించినటువంటి శ్మశానం కూడా పూర్తిగా వరద ప్రవాహంలో చిక్కుకోవడంతో దహన సంస్కారాలకి చాలా ఇబ్బందులు పడిపోతున్నటువంటి పరిస్థితులు కూడా కోనసీమలో ఉన్నాయి. ప్రస్తుతం లంక గ్రామాలు, లంకలో ఉన్నటువంటి పొలాలు, అలాగే ఉద్యానవన పంటలు కూడా పూర్తిగా నీట మునుగుతుంటూ రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 175 గేట్ల ద్వారా సముద్రంలోకి లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం కోనసీమ లంక గ్రామాలను ముంచెత్తుతూ దిగువకు వెళ్తుంది. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి.